తెలంగాణలో ఎన్నికల నగర మోగింది దీనితో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ఐదు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇప్పటికే విడుదలైంది ప్రధాన పార్టీలన్నీ కూడా తమ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి ఇప్పటికే ఇప్పటికే చాలామంది కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్స్ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు అంతేకాకుండా బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ ఇలా ప్రధాన పార్టీలన్నిటికీ సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు తమ పార్టీ జెండాని కానివ్వండి ప్రజల్లోకి బలంగా తీసుకునేందుకు అందరూ కూడా ఈ సామాగ్రి అంటే ఎవరైతే ఈ జెండాలు రూపకల్పన చేస్తూ ఉంటారో వాళ్ళు సామాగ్రి కేంద్రాల వద్ద కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది భారీగా ఆర్డర్లు కూడా ఇస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం మైలార్ దేవాలలో ఉన్నటువంటి ఎంటర్ప్రైజెస్లో ఉన్నాం ఇక్కడ మనం చూసుకోవచ్చు విజువల్స్ లో చాలా మంది కార్మికులు కూడా ఈ జెండాలు తయారు చేయడానికి సంబంధించినటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు వాటన్నింటినీ కూడా వీళ్ళు కట్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ముఖ్యంగా పార్టీలకు సంబంధించినటువంటి జెండాలు కానివ్వండి కండువాలు బ్యాడ్జీలు క్యాప్ ఇలా అన్నిటికీ కూడా ఫుల్ డిమాండ్ ఏర్పడినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి సో వీటన్నిటి కోసమే చాలా మంది కుటుంబాలు కూడా చాలా రోజులుగా పనిచేస్తూ ఉన్నారు సో సాధారణ రోజుల్లో కూడా వీళ్ళు పనులే చేస్తూ ఉంటారు కానీ ఎలక్షన్ సమయంలో వీళ్ళకి ఫుల్గా డిమాండ్ ఉంటుంది భారీగా వచ్చేటువంటి ఆర్డర్లకు అనుగుణంగా వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు ప్రస్తుతం మనతో ఈ దీనికి సంబంధించినటువంటి ఏఎంసీకి సంబంధించినటువంటి యజమాని చందగారు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదు అన్న చెప్పండి ఎట్లా ఉంది బిజినెస్ ఎట్లా ఉంది ఆర్డర్స్ ఎట్లా వస్తున్నాయి ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయింది కదా ఎలక్షన్ షెడ్యూల్ తర్వాత చాలా బిజినెస్ వస్తుంది ఇది ఏం చెప్తారు జండల కోసం కండువల కోసం టీషర్ట్ కోసం బిందీ కోసం అన్ని మెటీరియల్ కోసం క్యాండిడేట్స్లు చాలా ట్రై చేస్తున్నారు దానివల్ల డిమాండ్ ఎక్కువ అయింది డిమాండ్ ఎక్కువ అయిన తర్వాత అది మెటీరియల్ కూడా దొరకక దొరకడం చాలా కష్టం అవుతుంది అట్లనే ఇది సంవత్సరం మొత్తం ఎట్లా బిజినెస్ ఉన్నాయి ఈ ఎలక్షన్ టైంలో అంత బిజినెస్ వస్తుంది ఓకే ముఖ్యంగా ఏ మెటీరియల్తో ఈ జెండాలని కూడా తయారు చేస్తారు మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు ఇది మెటీరియల్ అయితే సిరిసెల్లా నుంచి పాలిస్టర్ క్లాత్ వస్తుంది సాటిన్ క్లాత్ సూరత్ నుంచి వస్తుంది కెమికల్స్ వచ్చేసి ముంబై ఢిల్లీ నుంచి కెలర్ కెమికల్స్ వస్తుంది ఓకే సో ఎట్లా ఉంది డిమాండ్ ఓన్లీ తెలంగాణకు సంబంధించి మీరు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారా మిగతా వేరే రాష్ట్రాల నుంచి కూడా మీకు ఆర్డర్లు వస్తుంటాయి మాది ఆల్ ఇండియాలో బిజినెస్ ఉన్నాయి అది ఛత్తీస్గఢ్ కావచ్చు లేకపోతే మధ్యప్రదేశ్ రాజస్థాన్ మిజోరం ఈ ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్ ఉన్నాయి ఐదు రాజ ఐదు రాష్ట్రాలది నడుస్తుంది ఇంకే ఆల్ ఇండియాది ఆల్ ఇండియా ఆల్ పార్టీది జెండాలు కండువాలు మేము తయారు చేస్తున్నాము మాది తెలంగాణలో తెలంగాణ స్టేట్ ఫ్లాగ్స్ అండ్ పబ్లిసిటీ మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ ఉన్నాయి ఆ అసోసియేషన్ కింద వంద మంది జండాలు తయారు చేసే వాళ్ళు ఉన్నాయి ఆ వంద మంది కింద పదివేల మంది తయారు చేస్తున్నారు పదివేల మందికి అది ఎంప్లాయ్మెంట్ దక్కుతుంది ముఖ్యంగా ఏ ఏ పార్టీల నుంచి మీకు ఎక్కువగా ఆర్డర్లు వస్తూ ఉన్నాయి ఎట్లా ఉంది పరిస్థితి ఆల్ ఇండియా చూ చూస్తే బీజేపీది ఎక్కువ ఉన్నాయి తెలంగాణలో అయితే బీఆర్ఎస్ది ఎక్కువ ఉన్నాయి అట్లనే కాంగ్రెస్ది కూడా ఉన్నాయి ఛత్తీస్గఢ్లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ది ఎక్కువ ఉన్నాయి అట్లానే ఆల్ పార్టీది రాష్ట్రం ప్రకారంగా డిమాండ్ ప్రకారంగా నియోజకవర్గం ప్రకారంగా ఒక నియోజకవర్గంలో ఒక పార్టీది ఎక్కువ ఉంటుంది ఒక నియోజకవర్గంలో ఒక పార్టీది తక్కువ ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు రేట్లు ఎట్లా మీరు ఫిక్స్ చేశారు ఎంత ఉన్నాయి మినిమం కండువా కానివ్వండి ఫ్లాగ్స్కి ఎట్లా ఉన్నాయి రేట్స్ ఎట్లా ఉన్నాయి కండువాది మూడు రూపాయలది ఒకటి జెండాది అయితే ఆరు రూపాయలకు ఒకటి పది రూపాయలకు ఒకటి అది జెండా కణువా సైజ్ ప్రకారంగా అది బట్ట క్వాలిటీ ప్రకారంగా సన్నది దొడ్డుది అది ఎట్లా ఉంటుంది ఆ ప్రకారంగా రేటు ఉంటుంది ఓకే ఎట్లా ఉంది అంటే డిమాండ్ ఎలా అంటే మీరు లాస్ట్ చాలాసార్లు ఎలక్షన్ చూసి ఉంటారు సో వీటిసారి డిమాండ్ ఎలా ఉంది మీ బిజినెస్ ఏమైనా తగ్గుతుందా పెరుగుతుందా ఈ ఆన్లైన్ ప్రచారం వల్ల ఆన్లైన్ సోషల్ మీడియా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఈ బిజినెస్ మెల్లమెల్లగా తక్కువ అవుతుంది ఇది ప పదిహేను సంవత్సరం కింద ఎంత ఎక్కువ ఇది బిజినెస్ అస్సలు మనకు టైం కూడా లేకుండా ఉంటుంది ఇప్పుడు అయితే కొంచెం టైం ఉన్నాయి ఎందుకంటే సోషల్ మీడియా వల్లనే మా బిజినెస్ మెల్లమెల్లగా తక్కువ అవుతుంది మెల్లమెల్లగా గ్రాఫ్ కిందకు వస్తుంది సో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చేటువంటి రేట్స్ మీకు వర్కౌట్ అవుతాయా ఎట్లా ఉంటుంది పరిస్థితి ఎలక్షన్ కమిషన్ పెట్టిన రేటు అస్సలు రేటుకి పది శాతం ఎక్కువ రేటు పది పది సార్ పది శాతం కాదు పది సార్ వన్ రూపీస్కి టెన్ రూపీస్ పెట్టిండ్రు అది ఎక్కడ పోయినా ఎట్లా ఏ లెక్క ప్రకారంగా చేసినా అది తెలియదు అసలు ఎలక్షన్ కమిషన్ పెట్టిన రేట్ ప్రకారంగా మా బిజినెస్ దొరికితే మనం ఒక రాత్రిలో కోటి హెచ్వర్ అవుతుంది మనం అది అట్లా రేట్ ఏమి లేవు దానివల్ల మా అసోసియేషన్ తరఫు నుంచి ఎలక్షన్ కమిషన్కి కూడా విజ్ఞప్తి పెట్టినాం అది కూడా కొంచెం ఎలక్షన్ కమిషన్ చూడాలి ఎస్పెషల్లీ టీషర్ట్ కోసం శారీస్ కోసం అది బిందీ కోసం బ్యాజ్ కోసం కోసం క్యాప్లు కోసం జెండాలు కండువలు అన్ని బ్యానర్లు అన్ని ప్రకారంగా మెటీరియల్కి రేట్ చాలా ఎక్కువ ఎలక్షన్ కమిషన్ పెట్టిండ్రు సో ముఖ్యంగా ఈ అంటే ఈ పరిశ్రమలో ఎక్కడి నుంచి వచ్చినటువంటి కార్మికులు పనిచేస్తూ ఉంటారు ఈ ప్రింటింగ్ ఇదంతా ఇక్కడ జరుగుతుంది కార్మికులు బీహార్ వాళ్ళు కావచ్చు యూపీ వాళ్ళు కావచ్చు ఒడిశా వాళ్ళు కావచ్చు తెలంగాణ వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నాయి తెలంగాణ వాళ్ళు ఉన్నాయి ఆంధ్ర వాళ్ళు ఉన్నాయి అది అన్ని రాష్ట్రాలది కార్మికులు పనిచేస్తున్నారు సో ఇది ఎలక్షన్కి టైం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో వీటికి చాలా డిమాండ్ ఏర్పడింది సో డిమాండ్కి అనుగుణంగా వీళ్ళందరూ కూడా వీటిని తయారు చేసేటటువంటి పనిలో పడ్డారు సాధారణ రోజులతో పోలిస్తే ఎలక్షన్ కావడంతో చాలా డిమాండ్ ఏర్పడిందని కూడా సో ఒకటేసారి వచ్చినటువంటి డిమాండ్తో మేము ఈ క్లాత్ని కూడా సరిగా లభించక మేము చాలా కొంతమేర ఇబ్బందులు పడుతున్నామని ఈ అసోసియేషన్ ప్రతినిధులు అయితే చెప్తూ ఉన్నారు ఇక దీనికి సంబంధించినటువంటి రేట్స్ అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి రేట్స్ అంటే వాళ్ళు చూపించేటువంటి రేట్స్ ఎక్కువ ఎంతో ఎక్కువగా ఉన్నాయి సో కానీ తమ అమ్మేటువంటి ధరలు చాలా తక్కువగానే ఉన్నాయని కూడా వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు ఇప్పటికే దాదాపు హైదరాబాద్ హైదరాబాద్లో ఒక పదివేల మంది కూడా ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నటువంటి నేపథ్యంలో సో చాలామంది కూడా ఈ పనులని నిమగ్నమైపోయారు కుటుంబ సభ్యులందరూ కూడా దీనిపైనే ఆధారపడి మొత్తం కూడా వాళ్ళ పరిశ్రమను పొందుతున్నారు వాళ్ళ లైఫ్ను కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎలక్షన్ నేపథ్యంలో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి జెండాలు కానివ్వండి ఇలాంటి కండువాలు వీటన్నిటికి కూడా చాలా డిమాండ్ ఏర్పడింది సో దీనికి అనుగుణంగానే వాళ్ళ సప్లైకి అనుగుణంగానే వీళ్ళంతా కూడా డిమాండ్కి అనుగుణంగానే వాళ్ళు సప్లై చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నామని దీనికి సంబంధించినటువంటి అసోసియేషన్ ప్రతినిధులు అయితే చెప్తున్నారు శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్